యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. నందమూరి బాలకృష్ణ జన్మదిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు జూన్10 బాలయ్య జన్మదిన సందర్భంగా యాక్ట్ ప్రేక్షకుల తరఫున కూడా బాలయ్యకు జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం బాలయ్య గురించి కొన్ని విశేషాలు, ఆయన జీవిత విశేషాలు, అదేవిధంగా సినిమా విశేషాల గురించి, అంతేకాకుండా ఫ్యాన్స్తో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది, ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి నెల్లూరు జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు వై రవి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్కారం మురళి గారు. యాక్ట్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారములు. 1960 నందమూరి తారక రామారావు గారికి, బసవతారమ్మ గారికి 6వ సంతానంగా మన బాలయ్య బాబు గారు 10 జన్మించారు. అంటే ఇప్పటికీ ఆయన జన్మించి 63 పూర్తయ్యి 64 అడుగు పెట్టబోతున్నారు. మరి ఆయన చదువుకుంది ఎక్కడ? మెడ్రాస్, హై స్కూల్ వరకు మెడ్రాస్లో చదివారు. తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా హైదరాబాద్కి వచ్చి చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో నాన్నగారు నాకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది, నేను ఫీల్డ్లోకి రావాలని ఎన్టీ రామారావు దగ్గర బాలయ్య బాబు కోరారు. దానికి ఎన్టీ రామారావు కనీసం డిగ్రీ అయినా చేయాలి కదా నువ్వు ఎంటర్ అయ్యేదానికి అని అన్నారు. దానికి తండ్రి కోరికను మన్నించి వాళ్ళ ఆయన ఆశ నెరవేర్చాలని నిజాం కళాశాల కాలేజీలో ఆయన విద్యాభ్యాసం డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన ఫస్ట్ సినిమా ఏది, ఎన్ని ఏ సంవత్సరం ఆయన ఎంట్రీ ఇచ్చాడు? 1974 14వ సంవత్సరంలో తాతమ్మ కలగలో నటించారు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు డైరెక్షన్లో? ఎన్టీ రామారావు డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షన్ వాళ్ళది, వాళ్ళ ప్రొడక్షన్. మరి దాంట్లో ఆయన 14 వచ్చి మనం చూసే చిన్నపిల్లవాడుగా ఉంటాడు. దాంట్లో కూడా సినిమాలో కూడా అదే వయసు తగ్గ క్యారెక్టరు, స్కూల్ నుంచి రావడం, స్కూల్కి వెళ్ళడం, ఇలాంటి క్యారెక్టరు. కానీ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆ సినిమాకి బాలకృష్ణే హీరో అవుతాడు. హీరో ఎన్టీ రామారావు ఉన్నాడు, అందులో హరికృష్ణ ఉన్నాడు, పెద్ద నటి భానుమతి ఉంది, ఆమె మీదే తాతమ్మ కళ టైటిల్ పెట్టడం, ఆ సినిమా చేయడం. దాంట్లో చిన్న సంఘటన ఏంటంటే, ఫస్ట్ సినిమా షూటింగ్లో అంటే ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏ బాలయ్య నువ్వు నడిచిరా అని కెమెరా పెట్టారట. కెమెరా పెడితే బాలయ్య మామూలుగా చిన్నపిల్లాడు కదా, యాక్చువల్గా పిల్లవాళ్ళగా రావాలా, అలా కాకుండా నిండు మనుషులు ఎన్టీ రామారావు వస్తాడు ఇలా 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 ఊపుకుంటూ. అది గుర్తు తెచ్చుకుని ఆయన ఎన్టీ రామారావు ఇలా ఇలా నడుస్తూ వస్తే కట్ అని చెప్పి, ఏయ్ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు పిల్లవాడివి, పిల్లవాడికి యాక్ట్ చేసేయి, నాలుగు యాక్ట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ రోజు రామారు బాలకృష్ణకి ఫస్ట్ షాట్లోనే వార్నింగ్ ఇచ్చారంట. అప్పుడు మామూలుగా బుద్ధిగా పుస్తకాలు పట్టుకొని అలా నడుస్తూ వచ్చారంట. అంటే ఇది బాలయ్య గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మరి తాతమ్మ గారిలో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బిఏ సుబ్బారావు గారు రామారావుకి ఫస్ట్ సినిమా, అంటే ఫస్ట్ సినిమా మన దేశం తర్వాత పల్లెటూరి పిల్ల, ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఆయన బాలకృష్ణని హరికృష్ణని పెట్టి రామ్ రహీమ్ సినిమా చేశాడు. ఆ రామ్ రహీమ్ సినిమాలో మంచి బాగా హిట్ అయింది వాళ్ళిద్దరు కాంబినేషన్లో. అందులో రోజారమణి అక్క క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత పెద్ద సినిమా అన్నదమ్ముల అనుబంధం, అందులో ఎన్టీ రామారావుకి తమ్ముడుగా బాలయ్య యాక్ట్ చేయడం, అందులో చాలా సూపర్ హిట్గా జయమాలిని ఆయన పక్కన యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఆమె కూడా దాదాపు ఫస్ట్ పిక్చర్ అయి ఉంటుంది. వాళ్ళిద్దరు జంట కూడా చాలా చక్కగా ఉన్నారు. ఆమె మంచి టీనేజ్లో ఉంది, ఈయన నూనె మీసాలతో బాలయ్య పాట కూడా ఉంది అన్నదమ్ముల అనుబంధం పాటలు, అందుకు రెండు పాటలే ఉన్నాయి అందులో. అట్లా చాలా చక్కగా గ్లామర్గా ఉండేవాడు. ఆ తర్వాత బాలయ్య ముఖ్యంగా ఆయన వేములవాడ భీమకవి అనే సినిమాలో ఒక చారిత్రాత్మకమైన పోర్షన్ చేశాడు భీమకవిగా. అది రామారావు గారి సొంత సినిమా, అంటే టోటల్గా సొంత సినిమాలోనే యాక్ట్ చేశాడు ఈయన. ఏది ఆయన దాదాపు 11 ఎన్టీఆర్తో కలిసి నటించాడు బాలయ్య. మరి ఆ విధంగా ఆయన కెరీర్ సాగింది. మరి ఇక మీరు బాలయ్యకి ఏమంటారు వీరాభిమాని. మరి ఆ వీరాభిమాని అంటే బాలయ్యని ఫస్ట్ మీరు ఏ సినిమాలో చూశారు, ఆయన ఫ్యాన్స్గా ఎలా మారారు?
నేను మొట్టమొదటి నుంచి బాలయ్య సినిమాలు అప్పట్లో ఒక మూడు నాలుగు సినిమాలకి బెంగళూరులో కర్ణాటకలో ఉండాను నేను. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ ఆర్ఆర్ హోటల్ అని పెట్టిన తర్వాత అక్కడ చిన్న దుకాణం కిల్లీ షాప్ అని పెట్టుకొని ఉన్నాను. అక్కడి నుంచే తెలుగుదేశం మన నెల్లూరు వాళ్ళంతా అక్కడే ట్రూప్గా వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరూ ఆపోజిట్ అనేది లేకుండా అంతా నందమూరి వంశమే. అక్కడ బాలయ్య బాబు రిలీజ్ అయిన మన జనని జన్మభూమి కానీ, సాహస్ మే నా జీవితం కానీ, డిస్కో కింగ్ కానీ అన్ని సినిమాలు అక్కడే చూసాము. తర్వాత అక్కడ బెంగళూరు నుంచి ఇంకా నేను నెల్లూరుకు వచ్చేసాను. నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇక్కడ మన బాలాజీ నగర్లో, నెల్లూరులో బాలాజీ నగర్లో నా మిత్ర బృందం అంతా చిన్ననాటి స్నేహితులంతా, నువ్వు ఇన్ని రోజులు నువ్వు బెంగళూరులో ఉన్నావు, ఇంతవరకు మేము ఫ్యాన్స్ను చూసుకుంటూ వచ్చాం, మన జట్టుగా ఏర్పడి ఒక ఫ్యాన్స్ స్థాపించాలా అనేది బాలాజీ నగర్ యూత్ మొత్తం మన నందమూరి బాలయ్య బాబు అభిమానులంతా కోరారు. దాంట్లో కరణం రమేష్ అని, కరణం మోహన్ అని వాళ్ళ అన్నదమ్ములని చాలామంది ఉన్నారు. అప్పుడు కళాసీమ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అని బాలాజీ నగర్లో స్థాపించాము. అంటే ఫస్ట్ బాలయ్య ఫ్యాన్స్, అది బాలయ్య ఫ్యాన్స్. మీరు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత, కళాసీమ బాలకృష్ణ ఫ్యాన్స్ అని నామకరణం చేసాం. దానికి అప్పట్లో కళ్యాణ్ ఫిలిమ్స్ పివి ప్రసన్నరెడ్డి అప్పుడు డిస్ట్రిబ్యూషన్గా అప్పట్లోనే మూడు థియేటర్ల ఇదిగా మేనేజింగ్ మొత్తం చూసుకుంటున్నారు. ఎందుకు ఆయన మీద మనసు పోయి, బాబు మా ఫ్యాన్స్కి ఓపెనింగ్ చేయాలంటే ఆయన నిండు మనసుతోనే ప్రత్యేకంగా ఫస్ట్నే నా ఆహ్వానం మన్నించి అది పనిగా వచ్చి బాలాజీ నగర్లో సెంటర్లో కళాసీమ బాలకృష్ణ ఫ్యాన్స్ ఓపెన్ చేసి మొదలు చేసి. మీరు బాలాజీ నగర్లో ఫ్యాన్స్ పెట్టారు, ఆయన సినిమాలకి కటౌట్లు పూలమాలలు ఇవన్నీ వేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి బాలకృష్ణ గారిని మీరు ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ కలిశారు? నా మిత్రులతో కలిసి బాలయ్య బాబును చూడాలా అని కోరిక పుట్టింది. ఎందుకంటే బెంగళూరులో స్వతహాగా సినిమాలు చూసి అభిమానం అయ్యాను. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాన్ కాడించి బాలయ్య బాబు రకం చూశాను. ఆయన చూడాలనుకున్నప్పుడు నెల్లూరుకు వచ్చినప్పటి నుంచి చిన్న మెడ్రాసుకు బయలుదేరాం. మెడ్రాసు బయలుదేరిన తర్వాత భార్గవాడ్స్ ఎస్ గోపాలరెడ్డి సినిమా షూటింగ్ జరుగుతుందయ్యా కోవలం బీచ్ దగ్గర అని చెప్పారు. దాన్ని అడ్రస్ పెట్టుకున్న దానికి నానా కష్టాలు పడ్డాం. తీరుగా ఎతికి పోయే లోపలికి సాయంకాలం 4 గంటలు పట్టింది. ఏ సినిమాది? ముద్దుల కృష్ణయ్య. ఆ కోవలం బీచ్లో బాలయ్య బాబు పంచి కట్టుతూ ఉన్నారు. విజయశాంతిని ఈ విలన్స్ మామూలు రాకుండా ఫైట్ సీన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే. అసలు ఆ ఫస్ట్ సీన్లో బాలయ్య బాబుని చూడంగానే అదేదో ఒక అనుభూతి, ఒక అభూత కల్పన. ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా సన్నివేశం తెలుసుకుంటే అంత అనుభూతిగా ఉంటుంది. వెళ్ళి కలిశారా ఆయన్ని? నా ఇమీడియట్గా అప్పుడే కలిసాము. ఎవరు పరిచయం చేసుకున్నారు అప్పటికి? అప్పటికప్పుడు, బాబు మేము నెల్లూరు నుంచి వస్తున్నాము, నా పేరు రవి, అది అంటే మా వెరీ గుడ్ అమ్మ మంచిది, అక్కడ ఉండే బాయ్స్ కింద ముందు టీకి చెప్పేసి మధ్యాహ్నం భోంచేశారా లేదా అని అడిగారు. భోంచేసాం బాబు అని చెప్పాం. కానీ యాక్చువల్గా భోంచేయలేదు. భోంచేయకుండానే బస్సుల్లో అంతా తిరుగుతున్నాం, కానీ మర్యాద కోసం భోంచేసాం అని చెప్పాం. సరే టీ తాగానని చెప్పేసి అప్పటికప్పుడు టీ తెప్పించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆఫీస్ వాళ్ళు పిలిచి వాళ్ళకి చీరలేనని చెప్పేసి ఆ బీచ్ పక్కన మనకు చీరలు కూడా వేయించారు. వెరీ గుడ్. తర్వాత వెరీ గుడ్ అమ్మ, ఈ రకంగా టచ్లో ఉండండి, కలుస్తుండండి అని చెప్పేసి బాలయ్య బాబు చెప్పారు. నెక్స్ట్ పట్టాభిషేకం షూటింగ్ అదే కోవలం బీచ్లో కొద్దిగా యువతలుగా ఆ ఏరియాలో ఉండింది. ఇప్పుడు పట్టాభిషేకంలో ఇప్పుడు పారాషూట్ లాగా ఎగిరే సన్నివేశం బాలకృష్ణ విజయశాంతి, ఆ పారాషూట్ ఎగిరే సన్నివేశం అక్కడ అక్కడ కూడా ఇంకా మీరు నెల్లూరు వెళ్ళేది ఉన్నారని చెప్పేసి కుషాల్గా అడిగారు. బాబు మా జన్మ ధరించిపోయింది బాబు, మిమ్మల్ని చూస్తుంటే పావుతుగా లేదమ్మా, అప్పుడప్పుడు కలుస్తున్నాండి, కంటిన్యూషన్గా ఉండబాకండి, తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, అప్పుడే నీతి మాటలు చెప్పి పంపించాడు. తర్వాత ఇంకా అనేక సినిమాలు, ఇంకొక సినిమాను లే, ఎందుకంటే చెన్నై మెడ్రాస్ అనేది ఈజీయే కదా. అవును. పోతా ఉండేది, వస్తూ ఉండేది. ఆయన వెళ్ళేది ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు మాలయ్యాలా, ఒకరి నుంచి మాలయ్యాలా అనే రకంగా ప్రత్యేకంగా స్కెచ్లు వేసుకొని అనే రకంగా పోయేవాళ్ళం. మాలగిల్ పెట్టుకుని అప్పటి నుంచి బాగా చిరస్థాయిగా రవి 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 అని ముద్రపడిపోయింది బాలయ్య బాబు. అంటే చాలా తరచుగా వెళ్ళి కలిసేవాళ్ళు బాలయ్య మీరు? బ్రహ్మాండం, పెద్ద పెద్ద మాలలు, పెద్ద పెద్ద. నెల్లూరుకి ఒక పేరు ఉంది,
కటౌట్స్ కానీ సినిమా కటౌట్స్ కానీ హీరోలకు కానీ చాలా పెద్ద పెద్ద మాలలు వేసేవాళ్ళు అని చెప్పి ఫ్యాన్స్ వాళ్ళు ఒకరిని మించి ఒకరు పోటీగా ఆయన ఈ సైజ్ వేస్తే ఇంకొక ఆయన ఈ సైజ్ ఇట్లా వేసేవాళ్ళు. హీరోలు కూడా ఆ మాలలు మొయ్యలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పట్లో ఏఎం స్టూడియోలో కానీ విజయవాహిని స్టూడియోలో కానీ నా స్నేహితులు సుదర్శన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్లు పెట్టి అప్పట్లో లేటెస్ట్గా కార్లు వచ్చినాయి. స్టూడియోలోకి మామూలుగా కార్ లేకపోతే అక్కడ ఆపడం పర్మిషన్ తీసుకోవడం ఇన్ని రకంగా ఉండేది. ఆ కారు రాగానే మాకు సెల్యూట్ కట్టి హీరో లాగుండా డైరెక్టర్ లాగుండా అబ్బాయి కొద్దిగా నేను అప్పుడు లావుగా బాగా ఉండేవాడిని. ఇప్పుడు లావుగా ఉండాలనుకోండి, అప్పుడు లావుగా ఉండేవాడిని. ముందు సీట్లో కూర్చొని రైట్ రైట్ వచ్చి బాలయ్యబాబు కాడికి నేరుగా పోయేవాళ్ళం. తర్వాత విజయవాణి స్టూడియో, ఏఎం స్టూడియో, దొంగరాముడికి కానీ ప్రతి ఒక్క సినిమాకి రాముడు భీముడు కానీ పోను సినిమా అంటూ లేదు. అంటే ప్రతి సినిమా ఓపెనింగ్కి మీరు వెళ్ళేవాళ్ళు? ప్రతి సినిమాకు ఓపెనింగ్కి వెళ్ళేవాళ్ళు. ప్రతి సినిమా 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు. 100 డేస్ ఫంక్షన్ వెళ్ళేవాళ్ళం. 100 ప్లస్ అక్కడికి వెళ్ళేది కాకుండా ఇక్కడ కూడా కార్యక్రమాలు సేవాక్రమాలు ప్రతిదీ చేసేవాళ్ళం. ఓహో, సేవా కార్యక్రమాలు చేసా? 50 రోజుకి కానీ 100 రోజుకి కానీ ఒక్క సినిమాకి ఇంతవరకు బాలయ్య బాబు 108 సినిమాలు నటించాడు. అవును, 100వ సినిమా గౌతమపుత్ర శాతకర్ణి మీ అందరికీ తెలిసింది, 108వ సినిమా భగవంత్ కేసరి, రేపు ఇంకా అక్టోబర్లోనే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు 109వ చిత్రం బాలయ్యబాబు బావి డైరెక్షన్లో విడుదల కాబోతుంది. రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుందో కానీ తగ్గటమే లేదు. అంటే మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు? ఒకటని కాదు, వస్త్రదానం, స్కూల్ పిల్లకాయలకి స్కూల్లో బుక్స్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేసాం, స్వచ్ఛంద సేవలు చేసాం, మళ్ళీ వచ్చేసి ఒక వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు సేవ చేసాం. వీధులు ఇప్పుడు మామూలుగా ఈ మధ్య బోండి ప్రకటించారు, అంతకుముందే మేము వీధులు స్వచ్ఛభారత్ చేసేవాళ్ళం, స్వచ్ఛ భారత్లా చేసేవాళ్ళం. స్వతంత్ర పాత్రికల్లో గాంధీ బొమ్మ కానీ రంగులు పెయింటింగ్లు అయినా కానీ ప్రతి ఒక్కటి చేసి తీసుకువచ్చాం. ఒక ఆశ్రమంలో ఓన్లీ ఆశ్రమం నిర్వాహకులే కాకుండా మేము కూడా సేవ చేయాలని తపనతో చీపట్లో పెట్టి మొత్తం క్లీన్ చేసి శుభ్రపరచాం. అనేక సేవా కార్యక్రమాల్లో అభిమానుల్లో నందమూరి బాలయ్య బాబు అభిమానులు నంబర్1గా ఉండాలా అనేది పేరు కోసం కాకుండా వాళ్ళ మీద ప్రేమతో బాలయ్య మీద అభిమానులుగా మా కర్తవ్యంగా నిర్వహించాం. అనేక సంవత్సరాలు నా బిడ్డ కూడా రక్తదానం చేస్తున్నాడు, బ్లడ్ క్యాంపులు నిర్వహించి ఈ రకంగా అన్ని రకాలు చేసినాం. అంటే రక్తదానాలు చేశారు, అన్నదానాలు చేశారు, వస్త్రదానాలు చేశారు, మరి అన్నట్టు పిల్లలకి బుక్స్ అవన్నీ దానాలు చేయడము చేయిందంటూ లేదు. ఏది ప్రతి ఒక్క కార్యక్రమం ఎన్టీఆర్ కూడా పెద్ద పెద్ద పూలమాలు వేసి ఎన్టీఆర్ విగ్రహం నర్తక సెంటర్లో ఉంది, దానికి వేసి చేసాం. అంత ఎందుకని నా బిడ్డలకి నా కొడుకు పేరు తేజ. మామూలుగా ఎందుకు మామూలుగా ఫస్ట్ బ్రహ్మతేజ అని పెట్టా, బ్రహ్మిణి తేజస్విని ప్లస్ ఇద్దరు కలిపి నా కొడుకు పేరు బ్రహ్మతేజ ఉన్నానంటే బాలయ్య పేర్లు బాలయ్య పేరు బ్రహ్మతేజ అని పెట్టాను. అప్పుడు జాతక రీత్యా బ్రహ్మ అంటే బాగుండదు, నువ్వు అదే మా ఇంట్లో వాళ్ళు అదే పేరు పెట్టుకో, కాకపోతే నవ్య చేరస్తాం తేజ ముందర అన్నారు. అప్పటి నుంచి నవ్య తేజ. కూతురు పేరు వచ్చి వసుంధరమ్మ. ఆమె కూతురు అయినా అమ్మ అంటే, ఎందుకంటే బాలయ్య బాబు భార్య పేరే పెట్టాను వసుంధరమ్మ. నాకు ఇద్దరు సంతానం, వాళ్ళకాడి నుంచే స్టార్ట్ అయిందండి, నా కుటుంబం అంతా నాకు సపోర్ట్ చేస్తుంది. మరి మీ ఇంట్లో మీ అర్ధాంగి అంటే మీ శ్రీమతి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఆమె ఏమైనా ఫీల్ అయ్యేవారా? 100% ఫీల్ అయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే అసలు ఆమె పెళ్ళికి నా పెళ్ళికి బాలయ్య బాబు దేవుడు దిగి వచ్చినట్టు వచ్చాడు కదా. మీ పెళ్ళికి బాలయ్య వచ్చారా? బాలయ్య బాబు కార్యనిర్వాహకులు వాళ్ళే, వసుంధరమ్మ బాలయ్య బాబు. అంటే అప్పుడు నా పెళ్ళికి అనేది సాధారణంగా స్నేహితులైనా బంధువులైనా మామూలుగా వస్తుంటారు, టైం చూసుకుని అబ్బా 10 అయిపోయింది 14 ముహూర్తం రాని వెళ్తుంటారు. ఆ మహానుభావుడు ఒక చీఫ్ మినిస్టర్ కుమారుడు రేపు పెళ్ళినగా ఈరోజు ఉదయం ఒక్కరోజు ముందు వచ్చి నా కార్యక్రమాల నుంచి వాడిని అదేరి డేగా నరసింహారెడ్డి ఇంట్లో దిగాడు. వాడిని అదేరి పడవద్దు, నేను వచ్చిన్నాను వచ్చినా అని చెప్పి వచ్చిన ఫ్యాన్స్కి అంతా ప్రతి ఒక్కరికి ఫోటోలు గీటోలు ఇచ్చి అందరు కోరికలు తీసి అటువంటి మహానుభావుడు బాలయ్య బాబు. ఇంతకు మీ పెళ్లి జరిగింది ఏ సంవత్సరం? 1993. 93 ఎక్కడ జరిగింది మీ పెళ్లి? టౌన్ హాల్, నెల్లూరు టౌన్ హాల్లో. ఆహా, ఆ టౌన్ హాల్కి వచ్చినప్పుడు ఇంకా ఫ్యాన్స్ జనాలు గొడవ ఇంత అంతే కాదండి. నేను వస్తున్నాను కాకపోతే ఎవరు బ్యానర్లు గీనర్లు కట్టేదానికి లేదు, ఏం లేదు, అంత ప్రశాంతంగా జరిగిపోవాలి, ఆ హడావిడేం చేయొద్దు అనే రకంగా బాలయ్య బాబు ముందుగానే షిఫ్ట్గా వచ్చాను. నేను ముందుగా వస్తున్నాను, అందరిని కలుస్తున్నాను, ముందు మా వాడు పెళ్లికి నేను ముందు అన్ని దగ్గర ఉండాలి కదా, వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ముందు రోజు వచ్చేసి హోటల్లో గేటల్లో ఎక్కడ తిరగకుండా మా ఇంట్లో దిగితే పెళ్లి పనుల వల్ల ఇబ్బంది అవుద్దని
మన డాక్టర్ వెంకటేశ్వర వాళ్ళ బావగారు ఉన్నారు కదా, ఇంట్లో దగ్గుబాటు వెంకటేశ్వరరావు, ఆ డేగర నరసింహారెడ్డి ఇంట్లో దిగాడు అనమాట. అప్పుడు మా కుటుంబ సభ్యులు నేను దాటకూడదు కదా, మామూలుగా పెళ్లి కొడుకు చేస్తాను, వెళ్ళకూడదు కదా. మా కుటుంబ సభ్యులంతా అయిపోయాడు అప్పుడు వచ్చిన కానీ ఆయన నా గురించే తపన, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓకే, తర్వాత పెళ్లి టౌన్ హాల్కి వచ్చాడు. ఆహ్వాన పత్రికలో కార్యనిర్వాహకులు చెప్పారు, కానీ వసుంధరమ్మ కూడా రావాల్సింది, కానీ అవి ఏదో అనివార్య కారణం వల్ల ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. వాళ్ళు ఫస్ట్ నాకు ఎందుకంటే డ్రైవర్ ద్వారా తెలిసింది, బాలయ్య బాబు డ్రైవర్, నేను మామూలుగా ఇంట్లో మనుషులు అలా తిరుగుతుండేవాడు కదా. ఫస్ట్లో బీ అని డైమండ్స్ రింగ్ పర్చేజ్ చేశారనమాట, రవికి ఇది ఇస్తాం అని చెప్పేసి వసుంధరమ్మ బాలయ్య బాబు తీసుకొని అది ప్యాకేజ్ చేసుకుని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి గిఫ్ట్గా ఉంగరం ఇవ్వాలి. సరే, అది ఇంకా బాలయ్య బాబు వసుంధరమ్మ రాకపోతే దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళతో కలిసి బాలయ్య బాబు వచ్చారు. సరే, దేవి ప్రసాద్ నిర్మాత ఆయన వచ్చాడా? ఆయన వచ్చాడు ఆయనతో కలిపి వచ్చారు. వచ్చారు బాలయ్య బాబు మీలాగే ఇటు కుర్చీలో కూర్చున్నారు. టౌన్ హాల్లో మీరు చూసారు అప్పుడు ఇప్పుడు ఒకటేలాగా ఉంటుంది స్టేజ్ కొద్దిగా ఎత్తు ఉంటుంది. బాలయ్య బాబు అట్ట కూర్చోగానే నేను స్టేజీ మీద కళ్యాణ పందిరిలో కూర్చున్నాను. నాకు ఒళ్ళు చెల్లించిపోయి పై నుంచి దూకేశారు అనమాట. దూకేస్తే ఆయన కాళ్ళ మీద పడే లోపల అందరూ బిచ్చరపోయారు, ఏందో జరిగిపోయింది, టప్ అంటే సౌండ్లు గీన్లు వచ్చేసేది, పడిపోయాడు, ఏం జరిగిపోయింది, ఏం జరిగింది, దూకేసి బాలయ్య కాళ్ళ మీద పడ్డారా? బాలయ్య మీద కాళ్ళ మీద పడ్డా. ఊమో బాలయ్య బిచ్చరపోయి ఇదేంద్రే ఇది నువ్వు ఇది సామ అందరికి చెప్పి మీరు అందరూ ఇక్కడే కూర్చోండి ఇవంతా ఇవ్వండి. ఆయన కుర్చీ తీసి నా కళ్యాణ మండపంలో పక్కన వేసుకొని, నీ పక్కనే నా పక్కనే ఇప్పుడు మీరు నా పక్కనే అట్టుండాలి, ఇట్ట పెళ్లి కొడుకు మా మండపం, నా పక్కన కూర్చొని అంతా తూతు మంత్రాలు పూజలు గీజులు అంతా అయిన దాకా ఆయన పక్కనే ఉన్నారు. ఓకే, మధ్యలో మా అన్నోళ్ళకి ఏదో కాఫీ అడిగితే వాళ్ళు మామూలుగా సింపుల్గా కప్పులోనే ఇవ్వాలి పెద్ద హీరో అని, కాదు వాళ్ళకి తెలియకుండా హడావుళ్ళు పెద్ద గ్లాస్తో రకంగా ఇచ్చేస్తారు మాస్గా. అయినా కానీ బాలయ్య బాబు నవ్వుతా ఆస్వాదిస్తా అందరిని కలుసుకుంటా అందరిని అప్పుడు రిసీవ్ చేసుకుంటా. ఏదో వాళ్ళు మామూలు ప్రయత్నం చేసిన ఉండండి వాడు పెళ్లిగానండి, వాడు ముందు అమాయకుడు, ఇప్పుడు ఎట్టండి, ఇప్పుడు చూశారు కదా ఇన్సిడెంట్, కొద్దిగా జస్ట్ కాళ్ళు చేతులు ఇరిగిండేవి అనేసి అన్నాడు. తర్వాత జనాలు తట్టుకోలేక నిప్పురవ్వ బంగారు బుల్లోడి సినిమా ఎప్పుడు అనేది స్పందన అంతా టౌన్ హాల్లో జనాలు అభిమానులు చూశారు. స్పందన చూసి ఆల్రెడీ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న గోల్డ్ రింగ్ వజ్రాలు డైమండ్స్ చేసింది అది ఆయనకి చాలదేమో మనసు కనిపించింది. అది తీసి చిన్నగా జేరే పెట్టేసి మెడలో తీసి ఇటు పురుగోరు తీసి మా మిస్సెస్ చేతికి ఇచ్చేసాడు. అదేనా అది? ఇదే దండ మా మిస్సెస్ చేతికి ఇచ్చారు. అమ్మా నీ చేతులతో వాడికి అనేసి. ఓ, అది బాలయ్య గిఫ్ట్ అయితే? బాలయ్య గిఫ్ట్. ఇది దగ్గర 9 మామూలుగా ఎలా కట్టాలేనిది 9 సవర్లు అనమాట. ఇది ఎన్టీ రామారావు బాలయ్య బాబు గారికి ఇచ్చిందండ. ప్రపంచంలో ఎన్టీ రామారావు నందమూరి వాళ్ళు పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరూ సంపాదించుకునే వాళ్ళు ఉండారు, కానీ వాళ్ళ సొమ్ము దిన్న వాళ్ళ ప్రపంచంలో నేను ఒక్కడిని. అదే వాళ్ళ సొత్తు. ఎన్టీ రామారావు కాణించింది వత్తు బాలయ్య బాబుకి వచ్చింది, బాలయ్య బాబు కాణించి నాకు వచ్చింది. అంత అభిమానం నేనంటే దండ అదే అనమాట. ఆ దండ అది ఎంతగా 93 అన్నారు. 93 అంటే ఒక 24, అదొక 7, దాదాపు 31 సంవత్సరం నీ పెళ్ళయి. 31 సంవత్సరం దాన్ని కాపాడుకుంటాం అంటే బాలయ్య మీ మదిలో ఉన్నట్టు, మీ మెడలో ఉన్నట్టు, మీ హృదయంలో ఉన్నట్టు. అంతే స్టాంప్ అది. ఆయన వెంటనే వెళ్ళిపోయారా? ఆ వెంటనే పెళ్ళి అయిపోయంగానే వెళ్ళిపోయారు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు చరిత్ర అంటూ ఒక రకంగా చెప్పాలి బాలయ్య దృష్టిలో. నెల్లూరులో ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు రమేష్ రెడ్డి పెళ్లికి ఆ రోజు రావడం, వచ్చినా లేటుగా వచ్చినా కూడా ఆయన తాళి కట్టిన దాకా రామారావు వచ్చిన దాకా తాళి కట్టకుండా రమేష్ రెడ్డి ఉండడం, ఆ రోజు పెద్ద ఆయన రమేష్ రెడ్డి కాంబినేషన్ అంటే రావడం పెళ్ళిళ్ళకి, ఆ తర్వాత బాలయ్య హయాంలో మీ పెళ్లికి రావడం, ఇదొక రికార్డు. ఫస్ట్ రావడం అభిమానుల్లో నా ఒక్కడి పెళ్లికే ఫస్ట్ మొట్టమొదటిగా. అంతకుముందు ఎక్కడ ఎవరు పెళ్ళికి వెళ్ళాలి? ఎవరు పెళ్ళికి ఎవరు లేదు, నెల్లూరే కాదు స్టేట్ వైడ్ కూడా ఎవరు పెళ్ళికి లేదు. పెళ్ళికి కూడా ఆహ్వాన పత్రికలు ఆయన నిర్ణయించిన ఊతానికి నేను పెళ్లి చేసుకున్నాను. బాబు పెళ్ళికి రావాలంటే నా అప్పుడు రవి రకంగా నాకు కాల్ షీట్లు ఉంటాయి, మీరు ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తారు, నాకు రావాలంటే కుదరదు కదా, మళ్ళీ నా మీద నీ మూఢనమ్మకంతో పెట్టుకుని రకంటే బాబు ఒక పని చేస్తాను బాబు,
మంచి ముహూర్తాలు ఒక మూడు పెట్టించుకొస్తాను, మీకు ఏది వీలైతే దానికి మీరు చేసుకుంటే అదే రోజు నేను ఫిక్స్ చేసుకొని అదే రోజు నేను పెళ్లి చేసుకుంటాను బాబు అంటే, ఓరే పాస్ కావాలని పిచ్చోడా అని చెప్పేసి, సరే అలాగే కానీ చేద్దామని చెప్పేసి మూడు ముహూర్తం డేట్లు ఇచ్చాను ఐవర్ల దగ్గర పెట్టించుకొని. దానికి మా అత్తోళ్ళు కూడా ఒప్పుకున్నారు, సరే నాయన నీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటాం, నీ ఇష్ట ప్రకారం చేసుకోండి. మూడు రోజులు డేట్ ఇచ్చారు. సరే బాలయ్య బాబుకి అంది ఇచ్చాను. చూసి రవి నేను కబురిస్తాను, నేను చెప్తాను ఆలోచించుకుని మూడు డేట్లు, తర్వాత కన్ఫామ్ చేసుకుంటాం. సరే చూశాను. ఒక 10 డేస్ తర్వాత ఆయనే పిలవనంపించాడు మద్రాసు. అప్పుడు ల్యాండ్ ఫోన్లు, ఇప్పుడు మనలాగా ఇప్పుడు సెల్ ఫోన్ లేవు. ల్యాండ్ ఫోన్కి నేనే ఎస్టిడి బూత్ నుంచి ఫోన్ చేశాను. సరే రేపు వచ్చేసే మాట్లాడదాం అన్నారు. తర్వాత మేరీనా ఇక్కడ ఇంటికాడికి పోయే లోపలికి గార్డెన్లో బాలయ్య బాబు వసుంధరమ్మ ఉయ్యాల్లో పోగుతూ ఉన్నారు. హైదరాబాద్ మద్రాస చెన్నై ఓకే అది మెడ్రాస్ 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 పోగుతూ ఉన్నారు. వాచ్మెన్ వేసి చెప్పాడు రవి వచ్చినాడు నెల్లూరు నుంచి, రమ్మని అన్నాడు. తర్వాత మామూలుగా యాక్చువల్గా హీరోని మేడంను చూస్తే కొద్దిగా హడావిడిగా హడావిడిగా ఉంటుంది కదా. నిరాళంగా వస్తున్నాను. అక్కడ వాటర్ పైపులు, చెట్లు పెట్టే పైపులు అవంతా ఉన్నాయి. రే లడ్డా ముందు మా సాయి కదా, ముందు అవంతా చూసి తట్టుకొని పడతాం, ముందుగానే పెళ్లి పెట్టుకోవడం అని చెప్పి అని అన్నారు. సరే బాబు అని నిలబడ్డాను. నేను ఒక్కనే పోయాను, ఎవరిని తీసుకోలేదు. తర్వాత పోయినప్పుడు ఇప్పుడు ఈ డేట్కి జూన్ 13 నా పుట్టినరోజు 10వ తేదీ అయిపోతుంది. నేను ఆల్రెడీ షూటింగ్ పెండింగ్లు పెడుతున్నాను. 11, 12, 13వ తేదీ వస్తుంది కాబట్టి 13 నీ పెళ్లి పెట్టుకో, 12వ తేదీ కల్లా వస్తున్నాడు నాకేం చెప్పలేదు, 13వ తేదీ నీ పెళ్లి పెట్టుకో. ఓ అందుకోసం బాలయ్య బాబు పుట్టినరోజు అయిపోయిన 3వ రోజు నా పెళ్లి. అటైతే రేపు వచ్చే 13 రోజుల్లో మీ మ్యారేజ్ డే కూడా. మ్యారేజ్ డే కూడా ఉంది. వెరీ గుడ్, అడ్వాన్స్గా మీకు మ్యారేజ్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను ముందుగా తరఫున. వెరీ గుడ్. మరి ఆ తర్వాత ముహూర్తం పెట్టుకుని వచ్చేసారు, మీ పెళ్లి పెళ్ళి చేసుకుని ఆయన ఒక రోజు ముందే రావడం, హ్యాపీగా మీ పక్కనే కూర్చొని పెళ్లి జరిపించేసి వెళ్ళిపోయారు. జనరల్గా బాలయ్య గారు ఫ్యాన్స్ను కొడతారు అని ఒక ఉంది, అటువంటిదేనా మీకు ఏమైనా జరిగిందా? ఆయన కొట్టించుకోవడం కానీ అదృష్టం నేను రెడీ, నాకేముంది అటుమేముంది, ఆయన దగ్గర కొట్టించుకున్నా తిట్టించుకున్నా ఎవరికైనా, నేనే కాదండి సదాగా బాలయ్య అభిమానులు అంతా పిచ్చోళ్ళు. ఆయనకున్న డైహార్ట్ ఫ్యాన్స్ మేము అభిమానులుగా చెప్పడం కాదు, మామూలుగా యాక్చువల్గా ఫ్యాన్స్ ఉంటారు అంతా, కానీ డైహార్ట్ ఫ్యాన్స్ అనేది ఎన్టీ రామారావు కాడి నుంచి అది ఓటమైనా గెలిపోయినా ఏదైనా వాళ్ళతోనే ఉంటారు. సావో బతుకో లేవో చూస్తున్నారు కదా ఎటువంటి హిట్లు ఫ్లాప్లు వచ్చినా. అంటే కొట్టడాలు అయితే జరగలేదు, కానీ తిట్టడం జరిగింది మిమ్మల్ని బాలయ్య. ఒకసారి తిట్టినట్టు విన్నాను, 2-3 సార్లు డైరెక్ట్గానే తిట్టారు. ఏ విషయంలో ఎందుకు తిట్టారు? ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత, ఇంతకుముందు మ్యారేజ్కి ముందర వారానికి నెలకు ఒకసారి నెలకు 3-2 సార్లు అటు పోయేవాడిని మెడ్రాసే పక్కన కదా. పెళ్ళి అయినప్పటి నుంచి ఒక 4-5 నెలలు బ్రేక్ పడింది. ఓకే, ఇంకేం ఈ పెళ్లి కార్యక్రమాలు ఇవంతా చూసుకున్నా బ్రేక్ పడేదాకా. మెడ్రాస్కి వెళ్ళంగానే అక్కడ వాచ్మ్యాన్, ఏమయ్యా ఏమన్నా పద్ధతిగా ఉందా నీ పెళ్ళికి వచ్చి ఇందాకా నువ్వు ఆయన కాళ్ళ ఎలా పడి తిరిగేవు చేసేవు చేసేవు, ఇప్పుడు వచ్చి బాలయ్య బాబుకి కనిపిస్తాను, 4 నెలల తర్వాత వస్తున్నావు, పెళ్ళి అవ్వగానే వచ్చి ఆశీర్వాదం వచ్చింది ఆయనకి చేయాలి, తీసుకోవాలా ఏందో నా మైండ్, ఆయన వచ్చిన దానికి గర్వం పెరిగిందా లేకపోతే ఏం పెరిగిందా నాకే అర్థం కాల. చాలా తప్పు చేశాను ఆ టైంలో, కొద్దిగా మనస్తాపం ఇది ఇన్ని రోజులు తిరిగి రకంగా అయింది. తర్వాత సరిదిద్దుకొని మామూలు చేశాను. తర్వాత ఒకసారి చెన్నై కలిస్తే ఎప్పుడు వచ్చావు ఎక్కడికి వచ్చావు అన్నది, లేదు నా కోసం రాలేదు ఏదో పని మీద తిరిగి ఇటు నాకు పోతా పోతా చూసిపోయాను, లేదు బాబు నేను చెప్పుకోవచ్చు. ఒకసారి హైదరాబాద్లో టాప్ హీరో షూటింగ్ జరుగుతుంది, అప్పుడు సత్యం అని పిఏ ఉన్నాడు. నేను మా ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్కి వెళ్ళాం. బాలయ్య సరే ఉన్నాను రవి గారు చెప్తాను అన్నారు. తర్వాత లోపల పోయి చెప్పారు లేదు. అప్పుడు లంచ్ టైంకి బ్రేక్ వచ్చింది. మామూలుగా హ్యాపీగా అందరు సైజ్ వచ్చా నమస్తే నమస్తే బాగున్నా అంత పోతుంది. నన్ను చూడంగానే ఉన్నట్టుని చీలిసేపాడు. అక్కడేం తిట్ల ఒక చూపుతో చూసేసి నేరుగా అక్కడి నుంచి స్పీడ్గా లంచ్ హోమ్కి వెళ్ళిపోయాడు. ఓకే,
భోజనం చేసిన తర్వాత కొద్ది బ్రేక్ రెస్ట్ తీసుకుని మళ్ళీ నేరుగా స్టూడియోలోకి వెళ్ళిపోయాడు. తర్వాత సత్యాన్ని పిలిచి చెప్పాడంట, యాక్చువల్గా వాళ్ళు వచ్చారు, నేనేం కలవడం వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి చెప్పాడంట. ఆ సత్యం మాకు మొహటం కోసం అటు చెప్పలేక డైరెక్ట్గా నేను మాతో సన్నిహిత సామెతం అప్పుడు గోపాల్రెడ్డి కూడా వాళ్ళంతా కూడా వచ్చినారు, ఏం రవి బాగుండవా అది ఇది మాటలు మాత్రం అతను కూడా చెప్పలేక కొద్దిగంటే బాలయ్య బాబుకి దగ్గర మనిషిని కదా జట్ట చెప్తే ఏం వద్దయ్యింది అనేసి బాబు గారు బిజీగా ఉన్నారు కదా రేపు కలుద్దాం అన్నట్టు పర్వాలేదు లేండి వెయిట్ చేస్తాంలే సాయంకాలం దాకా అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. షూటింగ్ అయిపోగానే వచ్చేటప్పుడు గోపాల్రెడ్డి వీళ్ళంతా షూటింగ్ నుంచి బయటకు వచ్చి నన్ను చూసి సీరియస్గా రాస్కెల్ చెప్పలేదా సత్యం ఇడియట్ గెట్ అవుట్ అన్నాడు. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు ఏం తప్పు చేశానా ఏం తప్పు చేశానని అర్థం కాలేదు. ఇంతవరకు నేను అసలు ఎప్పుడు అనిపించుకోవాలా వచ్చిన స్నేహితులు కూడా ఏంది రకంగా రవిని తిట్టేసే ఆ గోపాలరెడ్డి కానీ ప్రొడ్యూసర్లకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అర్థం కాదు ఎందుకంటే అంత ఆత్మీయత మేముగా ఉండేవాళ్ళం కదా. అవును సడన్గా తిట్టే లోపలికే నాకైతే ఏడు పూజ చేసి గందరగోళం చేసి నాకు అర్థం కాదు. నెక్స్ట్ పవిత్ర ప్రేమ ఓపెనింగ్ షాట్ ఉండింది. పవిత్ర ప్రేమ ఓపెనింగ్ షాట్కి ఏం చేశానంటే మన నెల్లూరులాగా మీరు చెప్పినట్టు అక్కడ గజ మాల్లు వీటి మాల్లో పుల్లలతో కూర్చి పెద్ద పెద్ద మాల్లు ఉండరు అక్కడంతా సరాలు సరాలుగా వేలాడదీసి ఓకే ఒక గుత్తిలాగా కట్టేస్తుంటారు. ఒకటే సైజు గజమాలు ఇది రకం రాదు. అందుకోసం అక్కడ కట్టేవాళ్ళు పూలు అట్టు కట్టేవాళ్ళు లేరు. పూలు అక్కడ హైదరాబాద్లో కొని ఇక్కడి నుంచి నలుగురు పూలు వాళ్ళు కట్టేవాళ్ళని సిద్ధార్థ లాటీలో హైదరాబాద్లో రూములు తీయించేవాళ్ళు రెండు పెద్ద మాల ఒకటి కట్టించారు గజమాల. ఓకే ఆ గజమాల కట్టినప్పుడు ఆ సిద్ధార్థ హోటల్లో కూడా అంత బాలకృష్ణ ఫ్యాన్సే వాళ్ళు వచ్చేసి చీకర పుల్లలు కొట్టడం పువ్వు పువ్వు కొట్టడం రకంగా అన్ని రకాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అవి విచిత్రంగా విచిత్రంగా ఏందబ్బా నెల్లూరు నుంచి వచ్చారు పూలు కడుతున్నారు అని చెప్పేసి ఆ బాయ్స్ అంత పనులే క్లాస్ అని కాదు అక్కడ వెళ్ళిందంటే మామూలుగా యాక్చువల్గా ఇప్పుడు మాస్లో బాలయ్యకి కానీ ఎన్టీ రామారావు కానీ మాసే కదా అప్పుడు ఆంధ్ర తెలంగాణ వేరు లేదు మొత్తం ఒకటి మాలగట్టి దానికి ఎట్ట వేసుకోపోవాలా చిన్న మినీ లారీ తీసుకుపోయి దాన్ని తీసుకుపోతా ఒక హైదరాబాద్ నగర్లో ఊరేగింపులాగా తయారైపోయింది. ఓకే నేరుగా స్టూడియో తీసుకుపోయి ఆ మాల ఒక 10-15 మంది మోసి వేసాం. అయినా బాలయ్య అంటూ చూస్తూ ఉండాలి. ఆ రోజు నుంచి అప్పటి వరకు మళ్ళీ కట్ చేసే సీన్ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఓపెన్ అయింది. అప్పుడు అంటూ చూస్తున్నాడు అనమాట. నేనే మాలేసి ఈ సైడు 10 మంది ఈ సైడు 10 మంది మాలేసి కాళ్ళ మీద పడిపోయా ఆయన లేయమని చెప్పలేదు నేను లేదు. పక్కన వాళ్ళంతా వీళ్ళిద్దరు అనుబంధం ఈ రకంగా ఉంది మనం ఇతను లేయమన్నా ఇతను కోపం బాగా బాలయ్య బాబు కోపం చూస్తూ ఉన్నాడు. తర్వాత చిన్నంగా తటపాయించి లేచాను. తర్వాత లోపల షూటింగ్లోకి వేసి రా అనేసి పిలిచాడు. ఎక్కడ పోయావు ఏంది అని అడిగాడు. బాబు ఈ మధ్య మా తమ్ముడు చనిపోయాడు. యాక్చువల్గా మా తమ్ముడు చనిపోయి గ్యాప్ పెరిగింది అది బాలబాబు. అది నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా కవర్ చేసుకునే దానికి రాని దానికి అని బాలయ్య బాబు అనుకొని ఎక్కడ చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడు ఏ తేదీని చనిపోయాడు ఏ టైంలో చనిపోయాడు ఇన్ని వివరాలు తీసాడు. అంటే యాక్చువల్గా యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి టకటక డేట్లు టైమింగ్స్ కరెక్ట్గా చెప్పాను కాబట్టి నమ్మేసి అప్పుడు రిలాక్స్ అయ్యాడు. ఓహో ఆయన కలవకపోవడం వచ్చింది గ్యాప్ వల్ల ఆయన వచ్చిన కోపం వచ్చింది గ్యాప్. ఓకే ఏందండి ఇప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు ఏ స్టూడియోలో ఇప్పుడు సీతారాం కళ్యాణం షూటింగ్లో మురారి మీకు తెలిసే ఉంటారు ఫ్యాన్స్గా పోతే మామూలుగా వడ్డిస్తుంటారు మామూలుగా భోజనాలు పెడతారు కాకుండా బాలయ్యబాబు వచ్చి నాకు మునక్కాయ అంటే ఇష్టం లేదు మా వాడికి మునక్కాయ అంటే భలే ఇష్టం అని చెప్పేసి దగ్గరుండి జోకులేస్తారు తినిపించేవాడు అంత ఇదిగా చేసేవాడు అనమాట. ఆయన అభిమానానికి ముగ్ధులైపోయాను. ఇట్టాట కాదు మా ప్రేమ అటేటు కాదు. ఇంటికాడ దాసనారాయణ ఇంకొక ఇంటికాడ అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన్ని కలుస్తూ ఉండేవాడిని రకంగా చేసుకుంటా పోతా. మీరు చేసిన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన దృష్టికి వెళ్ళేవే 100% వాటిని చూసిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యేవాడు అంటే ఆయన పేరు మీద చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు వరకు లాస్ట్ టైం ఇప్పుడు వచ్చాడు కదా మొన్నప్పుడు ఎలక్షన్స్ టైంలో నారాయణకి ఎలక్షన్ చేసేదానికి కూడా వచ్చారు కదా మన కాంగ్రెస్ వచ్చారు నెల్లూరుకి వచ్చారు వచ్చారు
రవి రవిని పిలిచారా రవిని పిలిచారా రవిని పిలిచారా అని చెప్పేసి ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరమైన గుర్తుపెట్టుకో. ఇంతలా సామాన్యుడు కోట్లాది మందికి అవి అతను ఒక హీరో అయినప్పుడు ఈ సామాన్యుడు కూడా పేరు పెట్టుకుంటే నా జన్మ తథ్యం ఈ సేవలు చేసి. ఏమన్నాడు కలిసిన తర్వాత నెల్లూరు కలిశారు కదా బాలయ్యని మొన్న ఎలక్షన్? నేను మామూలుగా రిసింగ్కి వెళ్ళాను. రిసింగ్కి వెళ్ళే లోపలికి మేము యాక్చువల్గా ఎన్టీఆర్ నగర్ కాడ బైపాస్ రోడ్ కాడ స్కెచ్ చేసుకున్నాం నేను కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి కలవాలని. సరే రావడం లేట్ అయ్యేటప్పటికి ఆ బైపాస్ రోడ్లో కొద్ది లైటింగ్ ఫెయిల్ అయింది, ఆరు ముక్కలు అటు వచ్చారు. బాలబాబు దిగాడు. ఓ అంటే కొద్దిగా చుట్టుపక్కల ఉండే 100, 200, 400 మంది జనాలు పైపడిపోయారు. ఆయన బైపాస్లో ఎన్టీఆర్ నగర్ దిగిన తర్వాత మీరందరూ కలిశారు? కలిచాం. ఇంక ఈ జనాలు పైన పడిపోబదులు అందరిలాగా నేను దోసుకోవడం ఎందుకు వెనకడిగేయ. ఓకే, అక్కడ చేరి బాలయ్య బాబు రవి ఏడి రవి ఏడి రవి ఏడి అనేసి పిలుస్తున్నారు, శ్రీనివాసరెడ్డి కూడా పిలుస్తున్నారు. నాకు వినిపించలే, అవుట్లో ఊట్లో కాలుస్తుంటే వినిపించలే. సరే బాలయ్య బాబు చూసుకొని తర్వాత ఇంక ఎలక్షన్ పీరియడ్ కదా, ఇంకెందుకులే పాపం బాలయ్య బాబుని జిగించడం అని చెప్పేసి మనం సైలెంట్ అయిపోయాం. తర్వాత నైటు 11:30, 11:30 శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చెప్పాడు. ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇంట్లో ఉన్నాను బాబు. రాగలుగుతావు ఇప్పుడు? రాగలుగుతావు అంటే ఇప్పుడైనా వస్తాను, 1 గంటకైనా రాగలుగుతావు అన్నాడు. వస్తాను. ఎవడు రేయుడు 1 గంటకు వస్తాను అన్నాడు. రేపు ఉదయం వచ్చి కలువు అన్నాడు. వెంటనే కలిసి వెళ్ళారా? వెళ్ళాను. కాకపోతే బాలయ్య బాబు పొలిటికల్ షెడ్యూల్ వల్ల మన అభిమానులంతా కలపలేకపోయాను. ముఖ్యంగా నా వరకు కలిసి ఏమన్నారు? మీరు కలిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు? ఇప్పుడు అదే ఇప్పుడు ఏ రకంగా ఉంది ఏంది కరెక్ట్గా చేస్తున్నారంటే అప్పుడు నారాయణ సార్ దగ్గర ఉండి బాగా చేస్తున్నాడు బాబు రవి, కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటికి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు బాలబాబు కూడా చెప్పాడు. నెల్లూరులో ఆ పిక్చర్స్ రిలీజ్ అవుతాయి కదా, అప్పుడు ఎటువంటి ఫంక్షన్స్ చేసేవాళ్ళు మీరు? ఏ సినిమాలు చేశారు? ఒక్క సినిమా అనేది ఏముంది మురళి గారు, ఏ సినిమాకు చేయలేదా అడగండి అది చెప్తాం. కానీ ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయిన కాడి నుంచి సినిమాలు ఒక పేరు అనేది లేదు కదా. సినిమా లెజెండ్ ఒక రకంగా కట్అవుట్లు బ్యానర్లు కట్టడమే కాదు, సేవ, ఓపెనింగు, 100 డేస్ ఫంక్షను, 50 డేస్ ఫంక్షను ఖచ్చితంగా చేసాం. ముఖ్యంగా ఇప్పుడు భైరవదీపం ఊరేగింపు చేసాం. భైరవదీపం ఒకవేళ ముఖ్యం ఎందుకంటే ఆ భైరవదీపం ఊరేగింపు కూడా ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్గా చెప్పేది ఏంటంటే తొలిసారిగా బాలయ్య బాబు జానపదం నటించిన చిత్రం భైరవదీపం. భైరవదీపం నాకెందుకు ఎప్పుడు బాలయ్య గురించే తపన కదా. ఒకసారి పోయి బాలయ్య బాబు మామూలుగా పేపర్లో వేసుకున్నాం ఇన్ని రథాలు. ఇప్పుడు వరకు మామూలుగా రమేష్ రెడ్డి 3-4 రథాలు రకంగా ఇంటి రామారావు గెటప్పులు పెట్టి మాలేసి ఊరేగింపు చేస్తూ ఉన్నారు. గజదొంగని మామూలుగా చేశారు. ఇంత అంతకు మించి మనం చేయాలా, ఏ రకంగా ట్రెండ్ సృష్టించాలా అనే రకంగా చూసుకొని తర్వాత మీలాంటి మిత్రుల సహకారంతో ఒక మ్యాప్ లాగా తయారు చేసాం. రథాలు ఇన్ని 36 రథాలు అనుకున్నాం. 36 రథాలు. ఆ 36 రథాల్లో 36 గెటప్పులు పెట్టాలి బాలయ్య. ఇది ఇండియాలో ఏ హీరోకి జరగకూడదు, చిరస్థాయిగా మిగిలిపోవాలి ఊరేగింపుకి అనే రకంగా రూట్ మ్యాప్ వేసుకొని అన్ని రకాలు సెట్ చేసుకొని ఇట్లా సింహాసనం ఈ రకంగా ఉంటుంది, మొదటి రథం ఇట్టుంటుంది, దాని వెనకాల రథాలు ఈ రకంగా ఉంటాయి, లైటింగ్ ఇట్టుంటుంది, గుర్రాలు ఇట్టుంటాయి, తప్పిట్లు ఉంటాయి, అంతా అప్పట్లోనే రూట్ మ్యాప్ వేసుకొని బాలయ్య బాబుకి విజయవాణి స్టూడియోలో భైరవదీపం సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు జరుగుతుంది అప్పుడు కొద్దిగా క్లోజ్ కదా. నమస్తే, ఏం రవి ఎలా ఉన్నావు ఏమి అనే రకంగా అన్నాడు. బాబు ఫస్ట్ జానపదం చిత్రం కదా, ఈ రకంగా చేద్దాం చేద్దాం అంటే ఆయనకి ఇంతమంది ఉన్నారు ఎవరూ ముందుకు రాలేదనేది లోపల సంతోషం అనమాట. ఆయనకైనా రవి ముందుకు వచ్చేటప్పుడు సంతోషం పట్టలేక చాలా బాగుంది వెంటనే ప్రొసీడ్ అయ్యి నేనేం చేయాలో చెప్పు అన్నాడు. ధన సహాయం ఏమైనా చేయాలంటే వద్దు బాబు, నేనే పర్సనల్గా చూసుకుంటాను. ఇంకేం చేయమంటామంటే నేను వాల్ పోస్టులు 1000 వాల్ పోస్టులు అనుపోయి పిచ్చాను కదా నాకు అర్థం కాక 10,000 వాల్ పోస్టులు బాబు అన్న. ఆయన ఇవన్నీ ఎందుకు 10,000 ఏం చేసుకుంటామో కూడా ఆలోచించకుండా పక్కన రావి కొండలరావు ఉన్నాడు, 10,000 వాల్ పోస్టులు రెడీ చేసి అప్పుడే అప్పటికప్పుడే జరిగి 10,000 వాల్ పోస్టులు. నెక్స్ట్ ఇంకేం కావాలన్నాడు. బాబు మాకు నెల్లూరులో ఈ సినిమా షూటింగు ఈ కెమెరాలు అందుబాటులో ఉండవు బాబు,
అంటే ఆ ఊరేగింపుని షూట్ చేయడానికి, షూట్ చేసేదానికి ఈ రకాల భంగిమ భంగిమలు సినిమా కెమెరాస్తో, సినిమా కెమెరాస్ ఒక గ్రాండ్ అరేంజ్ చేసి అప్పటికప్పుడే ఇచ్చేసాయి. తర్వాత ప్రింటింగ్ విభాగంలో వాల్ పోస్టులు అడిగాను కదా, ప్రింటింగ్ విభాగంలో ఒక కత్తి లాంటి స్టిల్ వేసి ఇటు బలానా తేదు భైరదీపం ఊరేగింపు ముందు రోజు సినిమా అని చెప్పేసి వాల్ పోస్ట్ రెడీ చేసి డిజైన్ బాలయ్య బాబుకి పంపించారు. నేను అక్కడ ఉండా, నేను మూడు పేర్లు ఇచ్చా. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు మాలాద్రి కానీ ఉన్నారు కదా, నాతో పాటు మూడు పేర్లు ఇచ్చా ఫ్యాన్స్లో, నెల్లూరు ఫ్యాన్స్, ఎందుకంటే ఐకమత్యంగా ఉండాలా, మనం విడిపోకూడదు అనే స్వభావం నాది మొట్టమొదటి నుంచి. ఓకే, ఎవరికున్నా ఎవరు లేకపోతే నా స్వభావం. బాలయ్య బాబు మాత్రం యాక్చువల్గా మూడు పేర్లు ఇచ్చా. బాలయ్య బాబు కాసేపు చూశాడు, మ్యాటర్ చూశాడు చూశాడు చూశాడు, ఇన్ని పేర్లు ఎందుకులేండి, వెంటనే రావికొండరావు పిలిచి వైరవి పేరు వేసేసేయండి అండి. ఒక్క పేరే, ఒక పేరు వేసి, ఒక్క పేరు వేసిన దెబ్బ మామూలుగా తెలిసిందే కదా, ఎక్కడో అక్కడ ఇంపో మొత్తం నా నెచ్చినేసి పెరారు. తర్వాత కళ్యాణ్ ఫిలిమ్స్ మన ప్రియు ప్రసన్న అన్న, ఎవరు వచ్చిన ఒక టికెట్ ఇవ్వకండి, ఆల్ షోస్ ఆల్ థియేటర్స్ మొత్తం రవికి ఇచ్చేసేయండి, అంత కష్టపడి చేస్తున్నాడు అంటే ఆయన అభిమానంతో. ఓకే, కాకపోతే మామూలుగా కమర్షియల్ సినిమాకు ఉన్నట్టు జానపద సినిమాకి స్లో. మేమేం చేసాం, కొన్ని కొన్ని విభాగాలు ఆ సినిమా టికెట్లు అన్నీ తీసుకొని పెట్టుకున్నప్పుడు ఈ ఊరేగింపుతో నా పని అయిపోయింది. అంటే నైట్ రెండున్నర మూడు అయిపోయింది అనమాట, రెండున్నర మూడు అయిపోయి ఆ జనాలు ఆ భైరదీపం ఊరేగింపుకి కొంతమంది మన బయలుదేరారు. భైరదీపం ఊరేగింపు అచ్చిన థియేటర్ నుంచి స్టార్టింగ్, ఎండింగ్ అచ్చిన థియేటర్, అచ్చిన థియేటర్ కాడి నుంచి కనకమహల్ మీదుగా నేరుగా పోయేసి లీలామహల్ సెంటర్ మళ్ళీ చిన్న బజార్ సెంటర్ ద్వారంగా తీసుకొచ్చి ఎండింగ్కి అచ్చిన కాడికి వచ్చి పిల్లలకి. తర్వాత నాకు గుర్తుండి మనకు కావాలి అన్నపూర్ణ శ్రీనివాసులు తెనాల బ్యాండ్కి సగం స్పాన్సర్ చేస్తాను రవి అన్నాడు. తర్వాత నా ఒత్తిడి చూసి ఒక 5,000 ఏమో తెనాల బ్యాండ్కి ఇచ్చారు. తర్వాత గూడూరు ఔరంగ భాష మొబైల్ వాళ్ళంతా పాపం జనాలు జనాలు మొబైల్ చేసుకుని ఊరంతా వచ్చారు. మరి ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ ఫ్యాన్స్ తరఫున? గోల్స్ అంటూ ఏం లేదు, నా జీవితం ఉన్నంతవరకు ఆయనకు సేవ చేసుకోవడం ధరించడం ఇంకా అంతే. వెరీ గుడ్, ఇప్పటివరకు మీకు బాలయ్యకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు, మరి ఇక ఫ్యూచర్లో మరిన్ని సేవా కార్యక్రమాలు బాలయ్య పేరు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళడమే మీ ధ్యేయం అంతేనా? ఓకే, వెరీ గుడ్. మరొకసారి నందమూరి బాలయ్యకి మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున ఆయనకి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీరు కూడా ఫ్యూచర్లో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి నందమూరి బాలకృష్ణ జన్మదిన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సీటు మురళీమోహన్ రావు.